This is K Mujakar, lecturer in commerce, almost all. In uh, previous videos, we have discussed about the two parts of the emerging challenges. Today we can discuss about the third part of the emerging challenges. This is the final part of this topic if you have any doubts you can query me in order to be understand still more watch this three videos at a time due to that you can understand more clearly and also you do one thing create a playlist when there is an, any parts of this topic then in case of any exams it will be easy to you okay almost all we have discussed about the recent emerging challenges how the international financial manager should face and each uh, and every phase like uh, we have discussed about uh, ఏ విధంగా ట్యాక్సెస్ కానీ ఫిజికల్ పాలసీస్ మానిటరీ పాలసీస్ ఎలాంటి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ లేకపోతే ఎలాంటి టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ దాంట్లో ఎలాంటి టేక్ ఓవర్స్ కానీ లేకపోతే ఎలాంటి మార్కెటింగ్ మిక్స్ షార్ట్ షార్టేజ్ ఆఫ్ క్యాష్ కానీ ఎలా అధిగమించాలి దానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని మనము నిర్ణయించుకున్నాం ఈరోజు మనము ఈ వీడియోలో పార్ట్ ఫోర్ గురించి డిస్కస్ చేస్తాం ఇక్కడ టు టేక్ ఇన్ స్ట్రైట్ ద పాస్ట్ ఫెయిల్యూర్స్ అండ్ మిస్టేక్ యాస్ వెల్ ఎస్ టు మినిమైజ్ దే అడ్వర్స్ ఇంపాక్ట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏమిటంటే ఆల్మోస్ట్ ఆల్ మనము ఈ ప్రీవియస్లో డిస్కస్ చేసినంత ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతుంది లేకపోతే ఒకవేళ కొత్త బిజినెస్ స్థాపించినట్టయితే ఒక ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజర్ ఏ విధంగా ఆలోచించాలి ఇక్కడ పాస్ట్ ఫెయిల్యూర్స్ ఏ విధంగా స్ట్రైట్ అంటే ముందుగానే ప్లాన్ చేసుకోవడం అధిగమించడం ఒక ఆలోచించడం అని ఇక్కడ సెవెరల్ సినానిమ్స్ ఉంటాయి బట్ అకార్డింగ్ టు దిస్ బిజినెస్ ఐఎఫ్ఎమ్ యూ కెన్ డిస్కస్ ఇయర్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినాను ఒకవేళ టెన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్లో కానీ ఒక టెన్ క్రోర్స్ ఆఫ్ ప్రాఫిట్ వచ్చింది బ్యాలెన్స్ షీట్లో మనకి బ్యాలెన్స్ అయింది కాకపోతే ఒక అందులో ఒక వన్ క్రోర్ ఏమో సస్పెన్స్ అకౌంట్ అయింది అనుకుందాం ఓకేనా అలా మనకి టెన్ క్రోర్స్ రావాల్సిన ప్రాఫిట్ నైన్ క్రోర్స్ వచ్చింది ఒకటి టెన్ వన్ క్రోర్ ఒకటి ఏం చేసినాము టెన్ క్రోర్స్గా వేసి బ్యాలెన్స్ చేయడం వచ్చింది అలాంటి సిచ్యువేషన్స్లో మనకి మన ప్లాన్ ప్రకారం ఏమి టెన్ క్రోర్స్ కాకపోతే ఒక వన్ క్రోర్ వచ్చి ఎఫెక్ట్ రావడం వలన డెసిషన్స్ తీసుకోవడం ఏమైపోయింది కొంత ఎఫెక్ట్ అనేది జరిగిపోయింది అలాంటి సిచ్యువేషన్స్లో కొన్నిసార్లు బిజినెస్ అనేది ఫెయిల్యూర్స్ జరగడం కూడా అవకాశాలు ఉన్నాయి లేకపోతే ఇంకా ఫెయిల్యూర్స్ అంటే మనం చాలా తీసుకోవచ్చు ఫిజికల్ పాలసీస్లో ఒక ఎఫెక్ట్ రావడము మానిటరీ పాలసీస్లో ఎఫెక్ట్ రావడము పొలిటికల్ సిచ్యువేషన్స్ల వలన బిజినెస్కి ఎఫెక్ట్ రావడము ఇలాంటి కోవిడ్ వలన ఎఫెక్ట్ రావడము ఇంకా చెప్పుకోవాలంటే ప్రాపర్ ప్లానింగ్ లేకుండా వలన ఫెయిల్యూర్స్ రావడము కాస్ట్ అండ్ అనాలసిస్ లేకుండా ఫెయిల్యూర్స్ రావడము ఇంకా ప్రాపర్గా సెక్యూరిటీ అనాలసిస్ అండ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చేయకపోవడం వల్ల ఫెయిలర్స్ రావడం ఇంకా మోస్ట్లీ చెప్పాలంటే మేనేజ్మెంట్ అనేది బ్యాక్ బోన్ కదా ఎవ్రీ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ ఈస్ అండ్ బ్యాక్ బోన్ టు ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్ ఫర్ ఎంటర్ప్రైజెస్ ఆర్ ఎంటిటీస్ ఆర్ ఫర్మ్స్ ఆర్ ఎనీ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీ ఆర్ టు హోల్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏదైనా ఏదంటే మేనేజ్మెంటు మేనేజ్మెంట్ అనేది బ్యాక్ బోన్ అలాంటి మేనేజ్మెంట్ సరిగ్గా వర్క్ కాకపోతే మొత్తం ఫెయిల్యూర్స్ వస్తాయా లేదా అలాంటి ఫెయిల్యూర్స్ ఏం చేయాలంటే ఒక ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజ్గా ఓకే ఫెయిల్యూర్స్ వచ్చింది ఫెయిల్యూర్స్ ఓకే పాస్ట్ ఈజ్ పాస్ట్ అలాంటిది మళ్ళీ ఫ్యూచర్లో చేయకుండా ఏం చేయాలంటే ముందుగానే వీ హ్యావ్ టు మేక్ ఏ ప్రాపర్ ప్రివెంటివ్ మెషర్స్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే టు టేక్ అండ్ స్ట్రైట్ ద పాస్ట్ వాల్యూస్ అండ్ మిస్టేక్ యాస్ వెల్ ఎస్ టు మినిమైజ్ దేర్ అడ్వర్స్ ఇంపాక్ట్ ఇక్కడ ఇంపాక్ట్ అంటే అది ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అని మనము చెప్పుకోవచ్చు ఎందుకంటే పాస్ట్ ఫల్యూర్స్ ఆటోమేటిక్గా రెడీస్ చేసుకుని మిస్టేక్స్ని మినిమైజ్ చేసుకుంటే ఆ యొక్క అడ్వర్స్ ఇంపాక్ట్ పాజిటివ్గా ఏం పడుతుంది బిజినెస్ పైన పడుతుంది అది పాజిటివ్గా ఇంపాక్ట్ పడింది అనుకోండి ఏమవుతుంది ఆటోమేటిక్గా లాభాలు అనేది తీసుకు వస్తాయి ఐఎమ్ గివింగ్ హియర్ మార్కర్ హియర్ ఒకవేళ ఫెయిల్యూర్స్ని మనము ఫెయిల్యూర్స్ని మనము తీసేస్తే లేకపోతే మిస్టేక్స్ని ఓవర్కమ్ చేస్తే ఆటోమేటిక్గా సక్సెస్ అవ్వచ్చు ఇంకా రాంగ్ డెసిషన్ తీసేసుకున్నాం అనుకోండి రాంగ్ రాంగ్ టేక్ ఓవర్ డెసిషన్ ఏ లార్జ్ ఫారిన్ లోన్ ఇన్ కరెన్సీ దట్ హ్యాస్ స్టార్టెడ్ సిన్స్ అప్రిషియేటింగ్ ఇక్కడ వీడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు రాంగ్ టేక్ ఓవర్ డెసిషన్ ఏ లార్జ్ ఫైనాన్షియల్ లోన్ ఇన్ ఎ కరెన్సీ దట్ హ్యాస్ స్టార్టెడ్ సిన్స్ స్టార్టెడ్ అప్రిషియేటింగ్ మచ్ ఫాస్టర్ దెన్ ఎక్స్పెక్టెడ్ ఏ ఫ్లోటింగ్ రేట్ ఫైనాన్స్ ఆఫ్ వెన్ వె ఇంట్రెస్ట్ రేట్స్ వేర్ లో అండ్ హ్యావ్ బీన్ సిన్స్ బీన్ రైసింగ్ ర్యాపిడ్లీ ఎ ఫిక్స్డ్ ప్రైస్ సప్లై కాంట్రాక్ట్ బికమ్ విచ్ బికమ్స్ ఇన్సఫిషియెంట్లీ అంటున్నాడు ఏం అక్కడ వీడు ఫార్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా టెక్ ఓవర్స్లో పాజిటివ్గా మంచి డెసిషన్ తీసుకొని నిర్ణయం తీసుకొని మనం డెసిషన్ తీసుకోవాలి కాకపోతే ఇక్కడ వాడు నిర్ణయం టేక్ ఓవర్ చేసుకునేటప్పుడు ఏమైందంటే కొన్ని రాంగ్గా తీసేసుకున్నాడు మనం టేక్ ఓవర్స్ అంటే కేవలము కంపెనీ టు కంపెనీనే టేక్ ఓవర్ కాదు కొన్నిసార్లు మనము వాళ్ళ యొక్క వేరే యొక్క కంపెనీస్ యొక్క కంట్రోల్ని తీసుకోవడము వాళ్ళ యొక్క ఫండ్స్ని కూడా మనము మానిటర్ చేసి చేస్తే కూడా దాన్ని కూడా ఒక టైప్ ఆఫ్ టేక్ ఓవర్ ఏ ఉంటాయి లాట్ ఆఫ్ టైక్ టేక్ ఓవర్స్ ఆర్ దేర్ వన్స్ యూ కెన్ వాచ్ ఇన్ అకౌంటింగ్ ఆర్ ఇఫ్ దెర్ ఇస్ అన్ ఎనీ ఛాన్స్ ఐ లాల్సో డిస్కస్ అబౌట్ ద టేక్ ఓవర్స్ టాపిక్ వెన్ ఎవర్ బట్ హియర్ ఇన్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ టేక్ ఓవర్ హ్యాస్ బిన్ రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు అక్కడ చూడండి ఏ లార్జ్ ఫైన్ లోన్ ఇన్ ఎ కరెన్సీ హ్యాస్ బిన్ సిన్స్ స్టార్టెడ్ అప్రిషియేటింగ్ అప్పుడు ఏమైందంటే ఒక ప్రీవియస్లో వాడ కంట్రీ యొక్క కరెన్సీ అది ఇండియన్ రూపీస్లో ఉన్నా కానీ డాలర్స్ కానీ ఏదైనా మనం చెప్పలేదు కాకపోతే మనం ఇండియన్ రూపీస్ అజమ్షన్ చేసుకుంటాము ఇక్కడ అదేమైందంటే ఆ కరెన్సీ అప్రిషియేటేషన్ అయితే పోయింది అంటే ఒకేసారి పెరుగుతూ అంటే అప్రిషియేట్ ఏంటంటే గ్రోత్ అంటే మనం ఎక్స్పెక్టేషన్స్ ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టుకో అది అలాంటి అప్రిషియేషన్ జరుగుతూ వెళ్ళింది ఎందుకంటే ట్వంటీ రూపీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే సత్యం కంప్యూటర్స్ మీకు తెలిసిన విషయమే ఉండడం ఉండే షేర్స్ కంటే ఎక్కువగా చూపించడం వలన ఆడిటింగ్ వచ్చేసరికి ఏమైపోయిందంటే క్లోజ్ డౌన్ అయిపోయింది ఇక్కడ కూడా సేమ్ అలాంటి అప్రిషియేషన్ జరిగింది కాకపోతే ఎక్స్పెక్టేషన్స్ ఏమో హండ్రెడ్ ఉంది అనుకున్నాము అప్రిషియేషన్ ఏమో టూ హండ్రెడ్కి వెళ్తూ ఉండింది అలాంటి సిచ్యువేషన్స్లో ఒక ఫ్లోటింగ్ రేట్ అంటే అంటే వాలటైల్ రేట్ ఆల్రెడీ మీకు చెప్పినాను స్టాక్ మార్కెట్స్ అనేది ఎప్పుడు టెంపరీగానే ఉంటుంది దాని యొక్క రేట్స్ ఏమో ఎప్పుడు ఫిక్స్డ్గా ఉండదు ఎప్పుడు ఫ్లోటింగ్ అవుతూ ఉంటుందంటే మారుతూ ఉంటుందని ఇక్కడ మీనింగ్ ఫ్లోటింగ్ రేట్ ఫైనాన్సింగ్ అప్ ఆ యొక్క ఫ్లోటింగ్ రేటు ఈ యొక్క కంపెనీ ఏం చేసిందంటే ఒక ఫ్లోటింగ్ రేట్ ఫైనాన్సింగ్ అనేది తీసుకునింది అలాంటి సిచ్యువేషన్స్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎలా ఉన్నిందంటే చాలా లోగా ఉండింది అండ్ హ్యావ్ సిన్స్ బీన్ రైజింగ్ ర్యాపిడ్లీ ఒకేసారి ఏమైపోయింది ఇంట్రెస్ట్ రేట్ స్లోగా ఉన్నింది అంటే ఒకేసారి పెరిగి పెరగడం స్టార్ట్ అయిపోయింది ఈ ఫిక్స్ సప్లై కాంట్రాక్ట్ విచ్ బికమ్స్ ఇన్సఫిషియెంట్లీ అక్కడ ఏమైపోయిందంటే ఒకేసారి ఇక్కడ చూడండి మళ్ళీ చెప్తున్నాను కరెన్సీ ఏమో అప్రిషియేషన్ అవుతా వెళ్ళింది ఎంత మనము హండ్రెడ్ ఎక్స్పెక్ట్ చేసుకోమంటే టూ హండ్రెడ్కి అప్రిషియేషన్ అవుతా వెళ్ళింది అక్కడ ఫ్లోటింగ్ రేట్ ఫైనాన్సింగ్ అతను ఆ ఫ్లోటింగ్ రేట్ డెసిషన్ తీసుకున్నాడు ఉన్నాడు ఫిక్స్డ్ కరెన్సీ తీసుకు చూస్ చేసుకోలేదు ఆ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజర్ అతను ఏ టైప్ ఆఫ్ ఫైనాన్సింగ్ చూస్ చేసుకున్నాడు అంటే ఫ్లోటింగ్ రేట్ ఫైనాన్సింగ్ అనేది చూస్ చేసుకొని ఉన్నాడు అలాంటి సిచ్యువేషన్స్లో ఆ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ లోగా ఉన్నింది ఒకేసారి ఏమైందంటే ర్యాపిడ్గా అనేది ఇంక్రీజ్ అయిపోయింది అది ఇంక్రీజ్ అయ్యేసరికి మనము ఫిక్స్డ్ ప్రైస్ సప్లై కాంట్రాక్ట్ అనేది బ్యాలెన్స్ చేయకపోయినాడు అంటే ఆ ప్రైస్ ఆ ప్రైస్ సప్లై కాంట్రాక్ట్ ఉంటుంది కదా దానికి ఒక ధర అనేది నిర్ణయించాలి అప్పుడు ఆ ధర నిర్ణయించేటప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాలి బ్యాలెన్స్గా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనము సప్ సప్లై సప్లై చేయాలంటే ఒక గూడ్స్ మనము దేనిపైన సప్లై చేస్తాము డిమాండ్ని బట్టే కదా మనం సప్లై చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ యూనిట్స్ ఆఫ్ సప్లై హండ్రెడ్ యూనిట్స్ ఆఫ్ డిమాండ్ ఉంటే దాని ప్రకారమే సప్లై అనేది మనం గూడ్స్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటాం అంతేగాని డిమాండ్ తక్కువ ఉండి ఎక్కువ ఎక్కువ సప్లై అనేది మనం గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటే ఏమవుతుంది ఏంటీ కంపెనీ అనేది లాస్ అయిపోయింది ఇక్కడ కూడా ఒక ప్రైస్ ఒక ధర అనేది సప్లైకి పెట్టేసరికి ఏమైపోయిందంటే అది ఇన్సఫిషియంట్ రెమెన్యూ అయిపోయింది ఎందుకంటే వాడు రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాడు కాబట్టి ఎందుకంటే అది అండర్ కరెంట్ కండిషన్స్ అండర్ కరెంట్ కండిషన్స్ అంటే హోస్ట్ ఆఫ్ అదర్ ఎయిర్స్ ఆఫ్ జడ్జిమెంట్ విచ్ ఆర్ ఇన్ఏవేటబుల్ ఉంది ఫేస్ ఆఫ్ ఎన్ఆర్ మస్ అంటే ఇక్కడ లార్జ్ అండ్ మీనింగ్ ఎన్ఆర్ మస్ అంటే ఐఎమ్ టేకింగ్ ద బ్రష్ ఐఎమ్ టేకింగ్ ద బ్రష్ ఇయర్ ఎన్ఆర్ మస్ ఎన్ఆర్ మస్ అంటే ఇక్కడ లార్జ్ ఇక్కడ ఎన్ఆర్ మస్ అంటే లార్జ్ లార్జ్ అండ్ మీనింగ్ అండ్ హోస్ట్ ఆఫ్ అదర్ ఎయిర్స్ ఆఫ్ జడ్జ్మెంట్ విచ్ ఆర్ ఎవన్నబుల్ అంటే వాటి తీసుకున్న నిర్ణయం ఏమైపోయిందంటే అన్సర్టెన్ అయిపోయింది వేస్ మస్ట్ బి ఫౌంట్ బి కంటైన్ ద డ్యామేజ్ కాస్డ్ బై సచ్ డీవియేషన్స్ ఓకే ఈ పాయింట్ ఒక ఫ్యూ వర్డ్స్లో మీకు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి రివైజ్ చేస్తాను చూడండి ఒకసారి మనకు తెలిసిందేమి ఆటోమేటిక్గా స్టాక్ మార్కెట్స్లో ఎప్పుడు ప్రైజెస్ అనేది టెంపరీగా ఉంటుంది మన నంబర్ వన్ పాయింట్ ఏమి ఎందుకంటే మనకు తెలిసిందే ఈరోజు ఒక స్టాక్ మార్కెట్ సడన్గా బుల్లో ఉండవచ్చు అంటే లాభాల్లో ఉండవచ్చు నెక్స్ట్ సారి ఒకేసారి నష్టాల్లో కూడా వచ్చేయచ్చు అంతేగాని మనము ఎప్పుడు ప్రైసెస్ హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఉంటుందని మనం స్పెక్యులేషన్ చేయడము హండ్రెడ్ పర్సెంట్ డేంజరే అర్థమవుతుందా స్పెక్యులేషన్ చేయాలి కొంతవరకే స్పెక్యులేషన్ చేయాలి అంతేగాని ఓవరాల్గా ఫ్యూచర్ మొత్తం స్పెక్యులేట్ చేయలేము అర్థమవుతుందా మనకు తెలిసిందే మనీ మార్కెట్లో కాల్ మనీ మార్కెట్లో అవర్ టు అవర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి మేము ఆల్రెడీ చెప్పినాను ఇక్కడ వీడు ఏమంటున్నాడంటే ఒక కంపెనీ ఏమునిందంటే వాడు ఒక ఓల్డ్దే ఆలోచిస్తున్నాడు అంటే వాడు ఓల్డ్దే ఆలోచిస్తున్నాడు ఫ్యూచర్ గురించి ఎప్పుడు ఆలోచించలేదన్నమాట కాకపోతే వాడు టైమ్ నీకు టైంని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఫ్లోటింగ్ రేట్ కరెన్సీ తీసేసుకున్నాను అనుకోండి రేపు సిచ్యువేషన్ని బట్టి ఇంకో టైప్స్ ఆఫ్ కరెన్సీ కానీ ఇంకో టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అనేది నేను ఇక్కడ తీసేసుకోవాలి అలా కాకుండా నేను పాత పద్ధతిలో ఏమైపోయిందంటే నేను ఒక నైన్టీన్ సెవెంటీలో ఉన్నాను అనుకోండి నేను ఫ్లోటింగ్ రేట్ కరెన్సీనే నేను చూస్ చేసుకున్నాను అది ఎప్పుడు చూస్ చేసుకున్నాను ఆ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ లోగా ఉన్నింది అప్పుడు నైన్టీన్ సెవెంటీ పీరియడ్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది చాలా లోగా ఉండేది మై డియర్ స్టూడెంట్స్ అప్పుడు నేను ఏం చేసుకున్నానంటే ఫ్లోటింగ్ రేట్ అనే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ లేకపోతే ఫ్లోటింగ్ రేట్ అనే ఫైనాన్సింగ్ అనే ఆప్షన్ని నేను చూస్ చేసుకున్నాను ఎందుకు చూస్ చేసుకున్నానంటే అలాంటిది చూస్ చేసుకుంటే నా బిజినెస్కి బెస్ట్గా ఉంటుందని నేను చూస్ చేసుకున్నా ఓకే అంతవరకు కొద్దిగా సక్సెస్ అనేది ఏర్పడతూ ఉన్నది గ్రోన్ అవుతూ ఉన్నది సిన్స్ ఒకసారి నైన్టీన్ సెవెంటీ టూ అనుకోండి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా ఇయర్స్ మాత్రమే చెప్తున్నాను నైన్టీన్ సెవెంటీలో నేను నా యొక్క బిజినెస్ సిచ్యువేషన్ ప్రకారం ఫ్లోటింగ్ రేట్ ఫైనాన్స్ అనేది చూస్ చేసుకున్నా అప్పుడు ఏమైపోయింది ఎందుకు చూస్ చేసుకున్నా అంటే అది బాగా ఎక్స్పెక్టెడ్ కంటే అప్రిషియేట్ అవుతూ ఉనేది మనము హండ్రెడ్ ఆలోచిస్తూ ఉంటే అది టూ హండ్రెడ్గా మారుతూ ఉండని నేను సరే అలాంటి నిర్ణయం తీసుకుని నేను ఫ్లోటింగ్ రేట్ ఫైనాన్సింగ్ అనేది తీసుకున్నాను అది కూడా అప్పుడు ఆ ఫ్లోటింగ్ రేట్ ఫైనాన్సింగ్ తీసుకోవడం వలన ఇంట్రెస్ట్ రేట్ చాలా లోగా ఉన్నది ఇప్పుడు ఇంకోటి కూడా మీకు చెప్పినాను ప్రతి కంపెనీ ఏం చేస్తుంది బయట నుంచి ఫైనాన్స్ అనేది తీసుకుంటుంది ఎందుకంటే ట్యాక్స్ బెనిఫిట్స్ కోసము మీకు చెప్పినాను కదా ఎప్పుడూ ఓన్ ఫండ్స్ పెట్టుకోదు ఒకవేళ ఓన్ ఫండ్స్ పెట్టుకున్నా కూడా ట్యాక్స్ వచ్చేటప్పుడు అది చాలా లూప్ హోల్స్ బ్లాక్ మనీ ఉండొచ్చు అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు కౌంట్లోకి క్యాల్కులేషన్స్ చూపించుకోలేరు అదే బయట నుంచి ఫైనాన్స్ తీసుకుంటే మనం ఇలా ట్యాక్స్కి ఇంట్రెస్ట్కే సరిపోతా ఉందని చెప్పేసి ట్యాక్స్ మినిమైజ్ చేసుకోవచ్చు అర్థమవుతుందా ఇక్కడ ఫ్లోటింగ్ రేట్ ఫైనాన్సింగ్ చూస్ చేసుకోవడం వలన ఇంట్రెస్ట్ రేట్ చాలా లోగా ఉంది సరే అందుకని కట్టడం లయబిలిటీ కట్టడం కూడా చాలా లోగా ఉంది కదా అని నేను ఏం చేసుకు చూస్ చేసుకున్నానంటే ఫ్లోటింగ్ రేట్ అనేది చూస్ చేసుకున్నా ఒకేసారి ఏమైందంటే ఆ ఫ్లోటింగ్ రేట్లో ఉండే ఇంట్రెస్ట్ రేట్ ఏమైపోయిందంటే ఒక నైన్టీన్ సెవెంటీ టూ వచ్చేసరికి ఒక టూ ఇయర్స్లోనే భారీగా పెరిగిపోయింది భారీగా పెరిగిపోయింది నే నేను కూడా నైన్టీన్ సెవెంటీలో ఫ్లోటింగ్ రేట్ కరెన్సీ చూస్ చేసుకున్నాను కదా నేను కూడా ఏం ఎక్స్పెక్ట్ చేసినాను నైన్టీన్ సెవెంటీ టూలో ఇలా ఇలాగే కొనసాగుతుంది కదా అనుకున్నాను కాకపోతే నైన్టీన్ సెవెంటీ టూ వచ్చేసరికి ఈ ప్రైస్ ఆ యొక్క సప్లై చేస్తాం కదా గూడ్స్ అండ్ సర్వీసెస్ని ఆ యొక్క ప్రైస్ అనేది అంటే ఒకేసారి ఇంక్రీజ్ అయిపోయింది అప్పుడు నేను లో ఇంట్రెస్ట్ రేట్ కట్టాల్సింది ఒకేసారి నేను హై ఇంట్రెస్ట్ రేట్ కట్టలేను కదా అందుకని రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం వలన ఏమైపోయిందంటే అక్కడ రెమెన్యూరేటివ్ అంటే అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీలో ఏమైపోయిందంటే కొంత ఇబ్బందులు పడిపోయింది ఇక్కడ కరెంట్ కండిషన్స్ అంటే మనం దేని పరంగా చూస్ చేసుకోవచ్చు ఇక్కడ కరెంట్ కండిషన్స్ అంటే నైన్టీన్ సెవెంటీ టూ ఇక్కడ నేను నైన్టీన్ సెవెంటీలో ఫ్లోటింగ్ కరెన్సీ చూస్ చేసుకున్నాను కాకపోతే ఇది అలాంటి డెసిషన్స్ ఉండేది నైన్టీన్ సెవెంటీ టూ టూ ఇయర్స్లో ఏమైపోయిందంటే భారీగా పెరగడం వలన బ్యాలెన్స్ కాలేకపోయింది ఈక్వల్ అయిపోయింది ఈక్వల్ అయిపోయింది అందుకని కరెంట్ కండిషన్స్కి వచ్చేసరికి ఏమైపోయిందంటే టోటల్గా మారిపోయింది అందుకని ఎప్పుడు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మేనేజర్ ఏ విధంగా ఆలోచించుకోవాలంటే స్టాక్ మార్కెట్ అనేది ఎప్పుడు ఓలటైల్ టెంపరీ మాత్రమే పర్మనెంట్ కాదు అని అందుకని హోస్ట్ ఆఫ్ ఆర్ హోస్ట్ అంటే ఏమిటంటే ఇక్కడ మీనింగు ఫారిన్ కంట్రీస్ అని అంటే అదర్ కంట్రీస్ అని మనం జనరల్గా కంప్యూటర్లో హోస్ట్ అంటే ఏమంటా ఉంటాము ఎవరైతే అడ్మిన్గా ఉంటాడో ఈ సిస్కోలో కానీ జూమ్స్లో కానీ జూమ్ యాప్లో కానీ ఎవరైతే అడ్మిన్గా ఉంటాడో ఎవడైతే మీటింగ్ కండక్ట్ చేస్తాడో వాడిని మనం హోస్ట్ అంటాం ఇక్కడ హోస్ట్ అంటే ఏమిటంటే ఇంటర్నేషనల్ బిజినెస్లో వేరే టైప్ ఆఫ్ కరెన్సీస్ అక్కడ అదర్ జరస్ ఆఫ్ జడ్జ్మెంట్ జరిగిపోయింది అవునా కాదు ఇప్పుడు ఇంటర్నేషనల్ బిజినెస్ అంటేనే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి బిజినెస్ చేయడము ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి కరెన్సీ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవడం ఇక్కడ ఏమైపోయింది ఒకేసారి ఇన్నవేటిబుల్ అయిపోయిందంటే డిసిషన్స్ అనేది తారుమారైపోయినాయి ఎందుకు తారుమారు అయిపోయినాయి అంటే ఇక్కడ ఎనార్మల్స్ అంటే లార్జ్ అన్సర్టనిటీస్ వచ్చేసింది లార్జ్ గ్యాప్ వచ్చేసింది అలాంటి సిచ్యువేషన్స్లో ఏమైపోయిందంటే టోటల్ ఎంటర్ డ్యామేజ్ అనేది లాసెస్లో వచ్చేసింది వేస్ మస్ట్ బి కన్ ఫౌండ్ టు కంటైన్ డ్యామేజ్ షుడ్ కాస్ బై సడ్ డీవియేషన్స్ అంటే అలాంటిది నిర్ణయాలు తీసుకోవడం వలన ఎవరు బరీ సార్ ఫైనల్గా ఆ కంపెనీనే ఇలాంటిది భరిస్తుంది ఈ కంపెనీనే అలాంటిది భరిస్తుంది అనమాట అర్థమైందా దట్ ఈస్ ఇయర్ ఒక కంపెనీ లోన్ తీసుకునేది ప్రాపర్గా అన్ తీసుకోవడం వలన లాసెస్ అయిపోయింది అలాంటిది నెక్స్ట్ టైం జరగకుండా వీడు ముందుగానే ఓవర్కమ్ చేయాలని ఈ పాయింట్ నెక్స్ట్ లాస్ట్ ఇష్యూ ఇక్కడ ఏమిటంటే టు డిజైన్ అండ్ ఇంప్లిమెంట్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ టు టేక్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది ఆపర్చునిటీస్ ఇంకో ఇష్యూ ఏమిటంటే ఇక్కడ ముందుగానే ఇక్కడ ఇష్యూస్ అంటే ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొంటే మనము ముందుగానే ప్లాన్ వేసుకొని మూవ్ చేసుకుంటే మనకు సక్సెస్ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ టు డిజైన్ అండ్ ఇంప్లిమెంట్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ మనము ఏదైనా సరే ముందుగానే ప్లాన్ చేసుకొని ఉంటేనే అప్పటికప్పుడు మనం చేసుకుంటే కష్టం ఉంటుంది అందుకని ఒక టైం పీరియడ్ ప్రకారము ఎంటర్ప్రియర్ కూడా ఏం చేస్తాడు ఒక ముందుగానే ఒక ప్లాన్ చేసుకుని ఇంప్లిమెంట్ చేసుకుంటాడు ఇక్కడ కూడా ఆ మేనేజర్ డిజైన్ చేసుకోవాలి ఆ డిజైన్ చేసుకున్న తర్వాత ఆ యొక్క ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఎలా అంటే టు బై ఎఫెక్టివ్ సొల్యూషన్స్ అది ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఏం వస్తుంది మనకి అడ్వాంటేజ్ సో హ్యాస్ టు టేక్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆఫర్డ్ బై ది మార్కెట్స్ అండ్ అడ్వాన్సెస్ ఇన్ ది ఫైనాన్షియల్ థియరీ ఎందుకు అలాంటి ప్లాన్ ఇంప్లూవ్మెంట్ చేసుకోవాలంటే మన కాంపిటీషన్లో ఆపర్చునిటీస్ ఉంటాయి కాకపోతే మనకు కూడా జనరల్గా తెలిసిందే జాబ్ జాబ్లో మన కాంపిటీషన్లో ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి కాకపోతే చాలామంది ఆ యొక్క ఆపర్చునిటీస్ చూస్ చేసుకోవడంలో విఫలమవుతుంటారు ఇక్కడ కూడా టు టేక్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ది ఆపర్చునిటీస్ ఆఫర్డ్ బై ది మార్కెట్స్ అండ్ అడ్వాన్సెస్ ఇన్ ది ఫైనాన్షియల్ థియరీ ఆ యొక్క కాంపిటీషన్లో వచ్చే ఆఫర్ ఆపర్చునిటీస్ అనేది చూస్ చే క్యాష్ చేసుకోవాలి మనం అండ్ డిస్కషన్ ఆఫ్ ది యూజర్స్ ఆఫ్ ది ఎలా చూ ఎలా వాడు ఆ యొక్క అడ్వాంటేజెస్ అండ్ ఆపర్చునిటీస్ చూస్ చేసుకుంటాడంటే ఇక్కడ మీకు చెప్తాను ఒక అబ్జర్వ్ హియర్ ఇక్కడ ఆప్షన్స్ స్వాప్స్ ఫ్యూచర్స్ ఇక్కడ నేను ఆల్రెడీ మీకు ఫైనాన్షియల్ మార్కెట్స్ అండ్ సర్వీసెస్లో కూడా చెప్పిన్నాను ఏ విధంగా ఆర్ డెరివేటివ్స్ కాంట్రాక్ట్స్ అంటే ఏమిటంటే ఇక్కడ రిస్క్ని డెరివేటివ్ అంటే రిస్క్ కాంట్రాక్ట్ మనము ఆ రిస్క్ కాంట్రాక్ట్ని తగ్గించుకోవాలంటే ఎలాంటి మార్గాలు ఉంటాయి ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇక్కడ ఫోర్త్ పాయింట్లో నేను చెప్పినాను వాడు రాంగ్ డెసిషన్స్ తీసేసుకున్నాడు వాడికి వేరే అవకాశం లేకుండా పోయింది ఇక్కడ ఇక్కడ ఏమిటంటే ఇక్కడ ఆప్షన్స్ స్వాప్స్ ఫ్యూచర్స్ ఏం చేస్తుందంటే అలాంటి రాంగ్ డెసిషన్స్ వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇక్కడ ఆప్షన్స్ కానీ స్వాప్స్ కానీ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ కానీ డెరివేటివ్స్ అనేది రిస్క్ కాంట్రాక్ట్ కదా అలాంటి డెరివేటివ్స్ని మనము తగ్గించాలంటే అంటే హెడ్జింగ్ చేయడం అంటే మినిమైజింగ్ చేయడం అంటే డెరివేటివ్స్ అంటే ఇక్కడ ఏమిటంటే మనము ఎలాంటి రిస్క్ అయినా మినిమైజ్ చేస్తాము దాన్ని ఇక్కడ మనము డెరివేటివ్స్ కాంట్రాక్ట్ అంటాము ఇక్కడ ఆప్షన్స్ అంటే దర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్ అంటే హీ హాస్ ద రైట్ టు బై అంటే కొనడానికి అవకాశం ఉంది పుట్ ఆప్షన్ అంటే టు రైట్ టు సెల్ స్వాప్స్ అంటే ప్రైవేట్ అగ్రిమెంట్ మనము ఇది ఫైనాన్షియల్ డెరివేటివ్స్లో కూడా ఉంది మనం డిస్కస్ చేస్తాము నెక్స్ట్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ అంటే ఇక్కడ ఫ్యూచర్ అంటే ఫ్యూచర్ అని మీనింగ్ కాదు ఇది ఒక టైప్ ఆఫ్ డెరివేటివ్ కాంట్రాక్ట్ ఇది ఒక టైప్ ఆఫ్ డెరివేటివ్ కాంట్రాక్ట్ ఆప్షన్స్ అంటే టూ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ కాల్ కాల్ అంటే బై నెక్స్ట్ పుట్ పుట్ అంటే సెల్ నెక్స్ట్ స్వాబ్స్ అంటే నేనేమని చెప్పినానంటే ప్రైవేట్ అగ్రిమెంట్ ఇది ఒక ప్రైవేట్ అగ్రిమెంట్ ఫ్యూచర్స్ అంటే స్టాక్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయ్యి ఉంటుంది ఫ్యూచర్స్ అంటే ఇక్కడ చెప్తాను చూడండి స్టాక్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయి ఉంటుంది స్టాక్ ఎక్స్చేంజెస్లో లిస్ట్ అయ్యి ఉంటే మనం సేఫ్ అయినట్టే కదా మీనింగ్ ఇక్కడ అవునా ఇక్కడ ఇంకోటి కూడా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకు వీడు ఆప్షన్స్ అంటున్నాం కాల్ ఆప్షన్ అంటున్నాం బై అంటున్నాం పుట్ ఆప్షన్ సేల్స్ యాప్స్ అంటే ప్రైవేటు ఫ్యూచర్స్ అంటే స్టాక్ ఎక్స్చేంజ్ అనుకుంటున్నాం అని ఇక్కడ నేను చెప్తాను మీకు ఇక్కడ ఆప్షన్స్ కాంట్రాక్ట్స్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఎదురైంది కదా నైన్టీన్ సెవెంటీకి మనము నైన్టీన్ సెవెంటీలో అనుకున్నాము నైన్టీన్ సెవెంటీ టూకి ఏమైపోయిందంటే డెసిషన్స్ చేంజెస్ అనేది మారిపోయినాయి ఇక్కడ కూడా అలాంటి ఆప్షన్స్ మారకూడదంటే నేను ఆప్షన్ కాంట్రాక్ట్ చూస్ చేసుకున్నాను అనుకున్నాను ఇప్పుడు నేను నైన్టీన్ సెవెంటీ పీరియడ్లోనే ఉంది ఉన్నాను అనుకున్నాను ఓకేనా నైన్టీన్ సెవెంటీ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నైన్టీన్ సెవెంటీ టూ కూడా నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండా ఓకేనా నేను నైన్టీన్ సెవెంటీ టూలో ఒక నైన్టీన్ సెవెంటీలో నా ఎక్స్పెక్టేషన్స్ నైన్టీన్ సెవెంటీ టూ ఇక్కడ నేను టూ ఇయర్స్ తర్వాత ఎక్స్పెక్టేషన్ ఏమనుకుంటా ఉన్నాను ప్రైస్ ఇంక్రీజ్ అయింది కదా ఇంక్రీజ్ అవుతుంది లేకపోతే ఏదో ఒక తగ్గుతుందని కాకపోతే ఇక్కడ సడన్గా ఏదో ఒక జరిగింది ఒకవేళ ముందుగానే నేను ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టుకున్నాను ఇక్కడ నేను హండ్రెడ్ రూపీస్తో కొన్నాను నేను ఎప్పుడు ఏ విధంగా ఆలోచిస్తాను వన్ టెన్కి అమ్మాలనే హండ్రెడ్కి కొని నైంటీ కొంటే నేను ఏమవుతుంది లాసెస్ వస్తుంది ఎంత టెన్ రూపీస్ లాసెస్ వస్తుంది అలాంటి సిచ్యువేషన్స్లో నేను ఏ విధంగా ఆలోచిస్తానంటే ఒక ఫ్యూచర్లో హండ్రెడ్ రూపీస్ ఉండాల్సింది ఒక ఫ్యూచర్లో ఒక ఫ్యూచర్లో హండ్రెడ్ రూపీస్ రావాల్సింది నైంటీ రూపీస్కి వచ్చేసింది అంటే నేనేం చేస్తానంటే అలాంటి గూడ్సే నేను నమ్మను అర్థమవుతుందా నేను నైన్టీన్ సెవెంటీ త్రీకి అమ్ముకుంటా లేకపోతే నైన్టీన్ సెవెంటీ టూ సెప్టెంబర్కి నా గూడ్స్ అనేది నేను సేల్స్ చేసుకుంటా అర్థమైందా లేకపోతే ఇంకా నేను నైంటీ రూపీస్కి వచ్చిందంటే ఏదైనా గూడ్స్ కాల్ ఆప్షన్లో బై ఆప్షన్ ఉంది కదా అలాంటి బై ఆప్షన్ నేను చూస్ చేసుకుని ఏం చేసుకుంటానంటే కొనుక్కుంటాను ఎందుకంటే నెక్స్ట్ టైం నాకు బెనిఫిట్ ఉంటుంది ఓకే ఇది హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ టైన్కి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా నేను ఏం చేసుకుంటాను పుట్ ఆప్షన్ యూస్ చేసుకుని సేల్స్ చేసుకోవచ్చు అదే ఇక్కడ నైంటీ రూపీస్కి వచ్చిందంటే నేనేం చేసుకుంటాను కాల్ ఆప్షన్ పెట్టి ఒకవేళ ఈ నైంటీ రూపీస్ సెక్యూరిటీస్ని బై చేసుకోవచ్చు లేకపోతే నాకు ముందుగానే లాసెస్ నైంటీ రూపీస్ టెన్ రూపీస్ లాసెస్ వస్తుందని నేను ఏం చేయొచ్చు సైలెంట్గా కూడా ఉండిపోవచ్చు ఏదో ఒకటి మనకు తెలుస్తుందా లేదా స్వాప్స్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీ అని మనము అంటే ఒక కంపెనీ ఇంకో కంపెనీతో లింక్ అయి ఉంటుంది ఇక్కడ స్వాప్స్ ప్రైవేట్ అగ్రిమెంట్ అంటే ఏమిటంటే ఇక్కడ నేను చెప్తాను చూడండి చాప్స్ అంటే ప్రైవేట్ అగ్రిమెంట్ అంటే ఏమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మన కంట్రీ ఇండియన్ రూపీస్ ఓకేనా ఇక్కడ ఒక ఇంటర్మీడియట్ ఇక్కడ ఒక అమెరికన్ యుఎస్ డాలర్స్ ఇప్పుడు నేను వీడికి ఎక్స్చేంజ్ చేయాలంటే సమ్ టైప్ ఆఫ్ డైరెక్ట్గా మనము చేయలేము సమ్ టైప్ ఆఫ్ రిస్క్ అనేది ఉంటుంది సమ్ టైప్ ఆఫ్ రిస్క్ అనేది ఇక్కడ ఉంటుంది అవునా కదా నేను ఒకవేళ ఇంటర్మీడియట్ చూస్ చేసుకున్నా నేను కొన్నిసార్లు చలాన్స్ అనేది చూస్ చేసుకోవాలి చలాన్స్ అనేది చూస్ చేసుకోవాలి అలాంటి సిచ్యువేషన్స్లో మనము ఇలాంటి ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీస్లో నేను ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా ప్రైసెస్ ఇంక్రీజ్ అయిపోయింది నేను యూఎస్ డాలర్స్కి కట్టున్నాను ఇండియా రూపీస్ నుంచి యూఎస్ డాలర్స్కి కడుతున్నాను అనుకున్నాను అక్కడ యూఎస్ డాలర్స్ కట్టేటప్పుడు అక్కడ ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ నడుస్తూ ఉంది ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ నడుస్తూ ఉంది అవునా ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ నడుస్తూ ఉండేటప్పుడు ఓకే నేను హండ్రెడ్ రూపీస్ ఉండేటప్పుడు నేను తీసుకున్నాను అక్కడ ఒకేసారి వన్ ఫిఫ్టీ అయిపోయింది యూఎస్ డాలర్స్ ఇది యూఎస్ డాలర్స్ ఇది ఇండియన్ రూపీస్ ఇలా కట్టేటప్పుడు నాకు ఫిఫ్టీ రూపీస్ లాస్ వచ్చేసింది అందుకు నేను ఏం చేసుకుంటానంటే ఒక ఇంకో కంట్రీ హెల్ప్ తీసుకుంటాను ఇంకో కంట్రీ హెల్ప్ తీసుకుంటాను అంటే ఇక్కడ జపాన్ జపాన్ కంట్రీ ఏం హెల్ప్ తీసుకొని నేనేం చేస్తానంటే ఈ నా యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ నా యొక్క గూడ్స్ అండ్ సర్వీసెస్ జపాన్కి ఎక్స్పోర్ట్ చేస్తా జపాన్కి ఎక్స్పోర్ట్ చేస్తాను జపాన్కి జపాన్కి యుఎస్ డాలర్స్కి కరెన్సీలో పెద్దగా వేరియేషన్ ఉండదు ఎందుకు వేరియేషన్ ఉండదు అంటే రెండు కంట్రీస్ డెవలప్డ్ కంట్రీసే జపాన్ అయినా అమెరికా అయినా రెండు కంట్రీస్ డెవలప్డ్ కంట్రీసే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము రూపాయికి రూపాయికి ఎలా ఎలాంటి విలువ ఉంటుందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంకకి మనకి అంటే వాళ్ళకి ఒక నే అక్కడ కూడా పాకిస్తాను ఇలాంటి కంట్రీసు చై కొన్ని కంట్రీస్ ఉన్నాయి రూపీసే వాళ్ళు డాలర్సు ఇలాంటిదంతా యూజ్ చేయరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక మనకంటే కరెన్సీ తక్కువే కాకపోతే వాళ్ళు కూడా రూపీసే యూస్ చేసుకుంటారు ఇంకోటి కూడా మీకు ఆల్రెడీ తెలుసు ఎందుకు మనకి ఇలాంటి సింబల్ వచ్చిందంటే శ్రీలంకకి ఇలా చాలా కంట్రీస్కి ఆర్ఎస్ సింబలే వస్తుంది అలాంటిది మనము ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు మనకి ఇబ్బందులు వస్తుందని మనము ఇలాంటి సింబల్ అనేది ఏర్పరచుకున్నాం మన మన కంట్రీకని ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పినాను త్రీ కంట్రీస్ ఉందని నేను చెప్పినాను కదా ఏంది ఇండియా జపాన్ అమెరికా ఇక్కడ ఈ వన్ రూపీ వేరియేషన్ లాగా ఇక్కడ వీడు వీల్ కరెన్సీ పౌండ్స్ అమెరికా కరెన్సీ యూఎస్ డాలర్స్ ఇక్కడ ఇండియన్ కరెన్సీ రూపీస్ నేను ఇక్కడ గూడ్స్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తా వురు నేను వీడు ఏం చేస్తాడు ఆటోమేటిక్గా వీడు కరెన్సీ అనేది నేను హెల్త్ తీసుకున్నాను కాబట్టి ఈ కరెన్సీ ఏం చేస్తాడంటే ఆటోమేటిక్గా అమెరికాకి పే చేయడం అనేది జరుగుతుంది అప్పుడు కొంతవరకైనా రిస్క్ మినిమైజ్ చేయొచ్చా లేదా అర్థమైంది మైడియా స్టూడెంట్స్ ఆర్ త్రీ కంట్రీస్ థింక్ దట్ ఇండియా జపాన్ అమెరికా నేను ఎక్స్పోర్ట్ చేసేస్తాను జపాన్కి జపాన్ ఏం చేస్తాడంటే అక్కడ పే చేసేస్తాడు ఇంకా నెక్స్ట్ మనం కాన్సెప్ట్స్లో కావాలంటే ఫైనాన్షియల్ డెరివేటివ్స్ ఒక టాపిక్ తీసుకొని మీకు ఈ ఆప్షన్స్ స్వాప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ కూడా సేమ్ స్టాక్ ఎక్స్చేంజెస్లో ఉండడం వలన ఇంకా కొంత హెల్ప్ ఉంటుంది డ్యూ టు వీడియో లాంగ్ నేను ఫ్యూచర్స్ జస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ లిస్ట్ అని చెప్తున్నాను ఇన్ ఫర్దర్ క్లాసెస్లో నేను చెప్తానులే అండి ఓకేనా ఫర్ ఎఫెక్టివ్ రిస్క్ ఇలాంటి ఫార్ ఎఫెక్టివ్ రిస్క్ మేనేజ్మెంట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇలాంటి ఆప్షన్ కాంట్రాక్ట్స్ చూస్ చేసుకోవచ్చని ఒక ఆప్షన్ ఇక్కడ నెక్స్ట్ సెక్యూరిటైజేషన్ ఇంకా మనము ఇంకా ఎలాంటిది ప్లాన్ చేసుకోవాలంటే సెక్యూరిటైజేషన్ ఆఫ్ అసెట్స్ అంటే ఏ అసెట్స్కి సెక్యూరిటీ ఉంటుందో నాన్ సెక్యూరిటీబుల్ ఉంటే ఎప్పటికైనా ప్రమాదం ఉన్నాయి సెక్యూరిటైజేషన్ ఆఫ్ మన యొక్క అసెట్స్కి సెక్యూరిటైజేషన్ ఉన్నంటే ఒక ప్రాపర్ సెక్యూరిటీ ఉన్నాయి ఎప్పుడైనా లిక్విడిటీకి ఇంప్రూవ్ అయ్యేకి ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ లిక్విడిటీ ఇంక్రీజ్ అయితే మనకేమి వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్కి సపోర్ట్ చేస్తుందా లేదా ఇంకా ఇన్నోవేటివ్ ఫండింగ్ టెక్నిక్స్ ఉండడం వలన మనకి ఒక ఆపర్చునిటీని అనేది చూసుకోవాలి ఇంకా చాలా ఉన్నాయంట మోర్ జనరలీ ద ఇంక్రీస్డ్ కాంప్లెక్సిటీ అండ్ బేస్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కాల్స్ ఫర్ గ్రేటర్ రిలయన్స్ ఆన్ ఫైనాన్షియల్ రియల్ అనాలసిస్ ఇక్కడ మనకు తెలిసింది ఇంకోటి ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఇలాంటి కాంపిటీవ్ ఇలాంటి కాంపిటీషన్ స్టిఫ్ కాంపిటీషన్లో కాంప్లెక్సిటీ పెరిగిపోయింది కష్టం అనేది పెరిగిపోయింది ఎక్స్టర్నల్ చాలా ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వచ్చేసింది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ మనకు తెలిసిందే మనం కంట్రోల్ చేయలేము అలాంటి ఉండడం వలన ఒక సైడు ఎల్పిజి ఎల్పిజి కాన్సెప్ట్ వలన ఒక సైడు కాంపిటీషన్ ఎక్కువ ఉన్నా కానీ మంచి టెక్నాలజీ ఏదైనా సరే వీ హ్యావ్ గుడ్ ఆపర్చునిటీస్ టు ఇంక్రీజ్ ఎస్ సార్ నో స్టిల్ వాట్ వీ హ్యావ్ టు డూ మీన్స్ వీ హ్యావ్ టు ఫోర్ క్యాస్ట్ వీ హ్యావ్ టు అనాలిసిస్ అవర్ ప్లాన్స్ దెన్ ఓన్లీ యూజింగ్ ఎనీ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ లైక్ స్టాటిస్టికల్ టెక్నిక్స్ లైక్ బ్యారోమెట్రిక్ టెక్నిక్స్ ఆర్ సమ్ ఆఫ్ వినో దట్ అరిమా మెథడ్ ఆటో రిగ్రేసివ్ ఇంటిగ్రేటెడ్ మూవింగ్ యావరేజెస్ మెథడ్ మనము మేనేజరల్ ఎకనామిక్స్లో చూస్ చేసుకున్నాము ఇంకా స్టిల్ బాక్స్ జెన్కిన్ మెథడు స్టిల్ వీ కెన్ సే ఇంకా లాట్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి సీజనల్ వేరియేషన్ మెథడ్ సైక్లికల్ వేరియేషన్స్ మెథడు మూవింగ్ యావరేజెస్ మెథడు అడ్వాన్స్డ్ మూవింగ్ యావరేజెస్ మెథడ్ ఇలా చాలా టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ మనం యూజ్ చేసుకుని ఫోర్కాస్టింగ్ చేసుకోవచ్చు ప్లానింగ్ చేసుకోవచ్చు అలాంటి ప్లానింగ్ చేసుకోవడం వలన మన బిజినెస్ అనేది ఆపర్చునిటీస్ వస్తాయి సక్సెస్ అవ్వగలము ఇంకా గ్రేట్ కోఆర్డినేషన్ ఉండాలి కోఆర్డినేషన్ ఎవరి మధ్య ఉండాలి ట్రెజరీ అండ్ మేనేజ్మెంట్ ఇక్కడ ట్రెజరీ అంటే ఎక్కడైతే మనకి అది మనం మనీ మార్కెట్లో ట్రెజరీ బిల్డ్ అంటే మనం ఫైనాన్స్ గురించి నేర్చుకున్నాము ఇక్కడ కూడా సేమ్ ఫైనాన్స్కి రిలేటెడే కాకపోతే ఇక్కడ ట్రెజరీ అంటే సమ్ టైప్ ఆఫ్ అంటే ఖజానా అంటాం కదా అక్కడే దీన్ని ట్రెజరీ అంటాం ఆ ట్రెజరీ మేనేజ్మెంట్ దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఆ యొక్క మేనేజ్మెంట్ ఇక్కడ ట్రెజరీ అంటే ఫండ్స్ని ఆ ఫండ్స్ని ఎలా మేనేజ్ చేసుకొని కంట్రోల్ చేసుకొని ఆ కంట్రోల్ చేసుకునేది కూడా ఏ విధంగా ఉండాలంటే కంప్యూటర్ కంప్యూటర్స్ అంటే ఆటోమేషన్ ద్వారా అంటే పేపర్స్ లెస్ కంప్యూటర్ వర్క్ మోర్ అండ్ ఇంకా అవి కాకుండా ఇంకేమైనా అదర్ టెక్నాలజీ ఆ కంపెనీస్ కనుక ఉన్నట్టే దానికి బెస్ట్గా మార్చుకొని మనము యూజ్ చేసుకోవాల్సి వస్తుంది దీస్ ఆర్ దబౌట్ ద వేరియస్ టెక్నిక్స్ మై డియర్ స్టూడెంట్స్ ఇక్కడ మీకు చెప్పినాను కదా ఆప్షన్స్ కానీ స్వాప్స్ కానీ ఇలాంటిది ఎందుకంటే రిస్క్ని తగ్గించుకోవడానికి ఇంకా అసెట్స్కి సెక్యూరిటీస్ ఉన్నట్టయితే సెక్యూరి సెక్యూర్ ఉన్నట్టయితే లిక్విడిటీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇంకా మనము ఆపర్చునిటీస్ ఎలా విత్తుకోవచ్చు అంటే ఎల్పీజీ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత మనకు తెలిసిందే ముందు ఈక్విటీ డిపెండ్ మాత్రమే ఉండింది ఇప్పుడు చాలా రకమైన బాండ్స్ కానీ వచ్చేసినాయి అలాంటి ఇన్నోవేటివ్ ఫండింగ్ టెక్నిక్స్ ఉండడం వలన ప్రాపర్గా సెక్యూరిటీ అనాలసిస్ చేసుకోవడం వలన ఇంకా ఇలాంటి కాంప్లెక్సిటీ పెరిగే పోవడం వలన మనకి ఆపర్చునిటీస్ అయితే ఎక్కువే వచ్చినాయి ఇంకా ఫోర్కాస్టింగ్ చేసుకోవడం వలన మంచి కోఆర్డినేషన్ ఎవరి మధ్య ఒక ఫండ్స్ మేనేజ్మెంట్ మన ఒక ఫంక్షన్స్ని కంట్రోల్ చేయడం వలన ఇంకా పేపర్స్ తగ్గించేసి ఆటోమేషన్ యూజ్ చేయడం వలన ఇంకా అలా కాకుండా ఇంకా అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూజ్ చేయడం వలన మనకెన్నో lava okay this topic is completed if you have any doubts you can comment in my youtube channel who have not yet subscribed my channel please subscribe my channel thanks for watching signing up